నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మనకి ఆగస్టు నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఆగస్టు నెలలో అండి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది కేరళ శాస్త్రం ప్రకారం తెలియచేయండి మహాగణపతి దేవతభ్యమ చూసే వీక్షబంధ నమస్కారం అందరికీ మంచి జరగాలి రాశి వాళ్ళకి ఏంటి ఇంట్లో నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎందుకంటే అంతటి వైభవమైన ఒక దశ అనేది మారబోతుంది కాబట్టి మంచి అద్భుతమైన యోగం కనపడుతుంది అంటే ఆదర్శంలో మారబోతుందండి ఎందుకంటే ఇంతకాలం వరకు ఎదురు చూసినవంటి కళ్యాణం కాని వాళ్ళకు కూడా కళ్యాణం కలగడానికి మంచి వైభవం జరగబోతుంది వాళ్ళు అద్భుతమైన వైబ్రేషన్స్ రాబోతుంది వాళ్ళకు అనంతమైన వంటి యోగం అంటే లేదు గురుగారండి మేము మీరు అలా చే చాలా వర్క్ కూడా ఎంతోమంది చెప్తున్నాము మాకు జీవితంలో మార్పు వస్తుంది కానీ కష్టాలు అట్లాగే ఉన్నాయి మాకు అనేది మాకు కనపడుతుంది కానీ మాకు చేతికి అందట్లేదు మేము ఎదుగుతున్నాము చుట్టూ సంపద కూడా ఎదుగుతుంది కానీ దానికి కావాల్సిన వంటి సర్టిఫికేషన్స్ లేదు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి ఆ లక్ష రూపాయలకు సంబంధించిన ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం కానీ ఆ ఒక లక్ష రూపాయలకి సంబంధించిన ఒక ప్రాముఖ్యత మనకు కనపడటం లేదు అంటే వచ్చిన సంతృప్తి లేదు ఏం చేయాలి దాని గురించి మాకు అర్థం అవటం లేదు చూసే వాళ్ళకి ఏంటంటే మేము ఎదిగిపోయాము అన్ని బాగా డెవలప్మెంట్ అయ్యాము బాగా ఇదే అయిపోయాం అనేక రకమైన వంటి చాలా స్థాయికి చేరిపోయాం అప్పుడే అంటూ ఉంటారు కానీ ఆయన మాకు ఏదో ఒక లోపం ఆ లోపం ఏంటిది అని వాళ్ళు బాగా ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి మీరు కంగారు పడే విషయమేం లేదు దానికంటూ ప్రత్యేక ఏమైన మీరు అమ్మవారి ఒక ఈ మధ్యకాలంలోనే గుప్త నవరాత్రి వారాయణి నవరాత్రులు జరిగాయి జరిగిపోయినాయినా కాబట్టి అటువంటిది అమ్మవారి వారాయణి అమ్మవారి ఒక పూజ ఒకటి ఉంటుంది ఎప్పుడంటే ఇది ప్రతి బేస్తావారం నాడు చేయవలసిన వంటిది గురువారం అంటారు కొంతమంది లక్ష్మీవారం కూడా అంటుంటారు ఏమో వారి వారి ప్రాంగణంలో వారు వారి ఒక నేను చెప్పడం అని జరుగుతుంది ఏమో సో ఆ గురువారం రోజున ఈ వారాయిని అమ్మవారిని ఎప్పుడైనా పూజించడం అంటే కండగడ్డ ఉంటుంది నాన్న ఆ కండగడ్డ చుట్టూ పసుపు కుంకుమ పెట్టి దాన్ని దుప్పలాగా చేయాలి చేసి దాంట్లో చక్కగా ఆ పసుపు పూసిన తర్వాత పోయాలి నైపోసి ఐదు దిక్కున పంచభూతాలకు పెట్టారు అంటే నైదీపం వెలిగించి ఆ అమ్మవారిని ఆరాధించి ఆ కంద దీపం పెట్టిన తర్వాత మరుసటి ఆ కందని వాళ్ళు వండుకొని తింటారు అది మళ్ళీ వండచ్చు వండుకొని మీరు ఆహార ప్రసాదంగా స్వీకరించు బయటపడేయకూడదు ఎందుకంటే భూమికి సంబంధించిన వంటిది కాబట్టి ఆ తల్లి కందకు చాలా ప్రాముఖ్యత ఇవ్వటం అనేది జరుగుతుంది మీ ఇంట్లో ప్రయోగాలు చేసిన ఇంకా అనేక రకమైన ఏదైనా దుష్ట చెరువు ఏదైనా కూడా తొలిగిపోతే చాలా పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది ఐశ్వర్యం నిలబడుతుంది మహా ఒక అద్భుతమైనటువంటి శక్తి రావటం అని జరుగుతుంది అంటే ఎవరైనా చేసుకోవచ్చు అండి వారు చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఏ అయినా చేసుకోవచ్చు అమ్మవారికి వచ్చేసి ఖా మంత్రం అనేది చాలా విశేషంగా ఓం ఖా లేదా ఓం ఖమ్ అనే ఒక మంత్రాన్ని జపిస్తూ స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ కన్యా రాశి వాళ్ళు చక్కగా ఆరాధిస్తే మీకు డబ్బులకు సమకూరుతాయి మీకు వివాహానికి కావచ్చు గృహానికి కావచ్చు ఇంకా వేరే వేరే ఇతర ఇతర కార్యక్రమానికి కూడా కావడానికి కూడా మంచి ఆస్కారం కనపడుతుంది అంటే మనం అనుకున్న పనులకైతే ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుందంటారు ఉంటుంది గురుగారు ఈ రాశివారికి సంబంధించి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటున్నాయా అదే అదేవిధంగా కోర్టు సమస్యలు ఉంటాయండి వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఎక్కువ శాతం అమ్మ డైవర్స్ కేసెస్ అటువంటివి కనపడుతుంటాయి సో అవన్నీ కూడా ఒక కొలువుకు వచ్చేటందుకు మార్గం ఉంటుంది ఒక వారాయిని ఒక వ్రతం ఆచరించి వారాయిని ఒక పూజ చేస్తే మంచి ఫలితం లభించడానికి ఆస్కారం అవుతుంది ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ఈ అమ్మవారిని పూజించడం వల్ల అనేక రకమైనటువంటి చర్మ వ్యాధులు కానీ ఇంటర్నల్ వ్యాధి కానీ ఆరోగ్య సమస్యలు ఏదైనా కూడా ఒబిసిటీ కావచ్చు ఇంకేదైనా అవన్నీ కూడా పోవడానికి బాగా శక్తి అమర్చుకొని ఉంటుంది ప్రత్యేకమైనటువంటి అంటే సాధారణంగా కొంతమంది దుంపకాలు అంటూ ఉంటారు అంటే కాలు బాగా వాచిపోయి ఉంటుంది ఎప్పుడు కూడా ఆ నీరు నిండిపోతూ ఉంటుంది వాళ్ళకు కూడా ఎక్కువ శాతం ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కొద్దిగా కనపడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఈ అమ్మవారిని ఆరాధించే వాళ్ళ ఆ కాలవాపు కూడా పోతుంది సో ఇటువంటి ఆరోగ్య సమస్య కూడా ఈవడనే నిమ ఎప్పుడైతే కూడా మనము బెల్లము సొంటి మిరియాలు దంచి అమ్మవారికి పాన పెడతా పెడతాం కదా ఆ పాన కానీ చక్కగా వీళ్ళు అది ఒక తీర్థంలాగా స్వీకరించి చక్కగా అద్భుతమైన ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది కంద దీపము ఏజ్డ్ వాళ్ళు కానీ యువకులు కానీ యువతలు కానీ ఎవరైనా కూడా మీరు ఆ కంద దీపం పెట్టండి మంచి ఫలితం లభిస్తుంది ఆ కంద దీపం కింద కూడా కొన్ని విశేషమైన వంటి పదార్థం పెట్టాలి అంటే డైరెక్ట్గా మనం భూమి నేల మీద పెట్టకూడదు చక్కగా మీరు ఏం చేస్తారంటే పసుపు పిండితో కానీ బియ్యపిండితో కానీ ముగ్గు వేసి లేదంటే కొంతమంది తడిపిండితో ముగ్గు వేస్తూ ఉంటారు వేసి దాంట్లో పసుపుతో కలిపిన వంటి అక్షింతలు చేయాలి ఏమ అక్షింతలు తయారు చేసి ఆ అక్షింతలు వేసిన తర్వాత కంద పెట్టి కంద మీ కంద ఆ అక్షింతలు వేసిన తర్వాత రెండు తమలపాకులు ఆ తమలపాకు మీద కంద పెట్టి చక్కగా మీరు దీపారధలు చేయండి అంటే వారం చేసుకుంటే మంచి గురువారం ఇది బాగా శ్రేష్ఠకరం గురువారం వారాహి అమ్మవారికి వారం ఈ ప్రతివారం కూడా గురువారం నాడు చక్కగా ఆ రోజు ఉపవాసాలు పాటించండి ఏకభుక్తాన్ని సేవించండి మంచి ఫలితం లభిస్తుంది మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు నమస్తే